అంబర్పేట్ ప్రేమ్ నగర్ లో భారీ వర్షంలో ముంపుకు గురైన బాధితులు ఆందోళనకు దిగారు. 10,000 రూపాయల ఆర్థిక సహాయం కోసం వారం రోజుల నుండి ఇంట్లోనే కూర్చుంటే పని చేస్తే గాని ఆకలి తీరని పరిస్థితుల్లో ఈ రోజు వస్తారు రేపు వస్తారు అని నాయకులు మభ్యపెడుతున్నారని వారు ఆరోపించారు. అమర్పేట ప్రేమ్ నగర్ లో భారీ వర్షాలతో ముంపుకు గురైన బాధితులు ఆందోళనకు దిగారు. 10,000 రూపాయల కోసం వారం రోజుల నుండి ఇంట్లోనే కూర్చుంటూ పని చేస్తే గానీ ఆకలి తీరింది, ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారా అంటూ అమర్పేట కార్పొరేటర్ పులి జగన్ ఎదురు చూస్తూ కాలం సాగిడిపోతున్నారు. ప్రేమ్ నగర్ వాసులు 10,000 రూపాయల కోసం 10 రోజులుగా రోజు వస్తున్నారు, రేపు వస్తాయని నాయకులు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితులు కార్పొరేటర్ ఇంటికి వెళ్లగా ఇంట్లో కార్పొరేటర్ లేకపోవడంతో బాధితులు వెనక తిరిగారు. ముంపు బాధితుల కోసం 10,000 రూపాయలు కేసీఆర్ అందిస్తుంటే దళారులు మాత్రం మధ్యలో మింగేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళాను, మమ్మల్ని అరుచుకున్నోళ్ళు లేదు, మాకు నయా పైసా ఇచ్చిన వాళ్ళు లేదు. మా పరిస్థితి ఎవరు అరుచుకునేది చెప్పండి. ఇప్పుడు మీకు కేసీఆర్ సార్ 10,000 మీకు సాయం చేశారు కదా, రాలేదండి మీకు? మంచిగాని మనిషి కదా, దీనికి రక్తం లేదా? ఏం గవర్నమెంట్ మీరు? అరే పద్ధతం చేయాలి, ఓట్లప్పుడు వచ్చి కాళ్ళు మోపుతారు, ఇట్లాంటప్పుడు మాకు సాయం చేయరు. మీరు ఉంటేంది లేకుంటేంది మాకు, అట్లాంటప్పుడు ఎవరికి ఇవ్వద్దు. మరి అంబర్పేట పటేల్ నగర్ గల్లీ, ఈ గల్లీ మా పక్క గల్లీలో వచ్చి 10,000 ఇచ్చిన అంతే, ఒకటే గల్లీలు ఇచ్చిన, 3 గల్లీలు ఇవ్వలేదు. ఈ లోకల్ న్యూస్ పేపర్ వాళ్ళు ఉంటారు కదా, పులి జగన్ మా కార్పొరేటర్, ఆయనకు రోజు ఇస్తున్నారు అని చెప్పి పేపర్లు వేస్తున్నారు తప్ప అది ఇచ్చేటోళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ చేతి కింద చెంచాలు ఉంటారు కదా, పులి జగన్ చేతి కింద చెంచాలు, ఎమ్మెల్యే చేతి కింద చెంచాలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆధార్ కార్డులో వాళ్ళే రాసుకొని వాళ్ళే 10,000 జోలు పెట్టుకొని పోతున్నారు. ఒక్కళ్ళు కూడా గలీలోకి వస్తలే, చూస్తలేరు. అన్ని గేమ్లు మొత్తం ఫాల్తూ, టీఆర్ఎస్ పార్టీ ఫాల్తూ పార్టీ అంతా గేమ్లు ఆడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కాబట్టి దానివల్ల ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంతే న్యూస్ 100 మందికి ఒక 10 మందికి ఇచ్చి ఆ ఫోటోలు తీసి పెడుతున్నారు. అయ్యో మిగతా 90 మంది వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాదండి, ప్రతి ఒక్కరు డైలీ పోతేనే మనీ వస్తుంది అవునా, కానీ ఇక్కడ అందరూ ఒక రోజు పోతేనే కడుపు నిండేది. ఇక్కడ వాటర్ వచ్చి 1 వీక్ అవుతుంది, ఏం రెస్పాన్స్ లేదు. ఓ అక్కడ నెక్స్ట్ అవుతలా, ఎక్కడ మించుకోని డబ్బులు ప్రతి ఒక్క గల్లీకి ఇవ్వాల్సింది. ఇది రూల్స్ రెగ్యులేషన్స్. ఇది ఆ కేసీఆర్ పంపిస్తున్నా అని చెప్తున్నారు, మధ్యలో నొక్కేస్తున్నారు. ఇది ఎక్కడ కరెక్ట్? ఓట్లకైతే కరెక్ట్ గల్లీ గల్లీకి తిరుగుతారు ఓట్లే అని చెప్పేసి. ఇప్పుడు మేము వేయమండి ఓట్లు, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది కూడా మాట్లాడుతున్నాం, ఎవరు ఏరి గల్లీలో డబ్బులు ఇస్తా అని చెప్పి. ఎక్కడ ఇప్పుడు పాపం అందరూ ఇక్కడ అందరూ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, ఏదో వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1 వీక్ నుంచి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ కడుపు తిప్పాలి ఎట్లా, పిల్లలు ఎట్లా? ఇది కరెక్ట్, ఇది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అన్నప్పుడు. ఇది కరెక్ట్ కాదు, మీరు ఇస్తారా ఇవ్వండి. వాటర్ వచ్చినప్పటి నుంచి ఎవరు రాలేరమ్మా మీకు చూడండి, పబ్లిక్ ది ఏంటి ఇది పరిస్థితి ఏంటి ఎవరు చూడరు. అంటే వాడికి రావడానికి చేతగాలన్నప్పుడు మనుషులు ఎట్లుంటారు ఈ గల్లీలో, వాటర్ చూసి